సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది, గుట్టుగా హెచ్ఆర్సీ కార్యాలయం తరలింపు, ఇన్ఛార్జ్ కార్యదర్శి సూచనలను పరిగణలోకి తీసుకొని వైనం. కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని అధికారులు గుట్టు చప్పుడు కాకుండా మరో భవనంలోకి ఇక్కడ తరలించేశారు. కమిషన్కు చైర్మన్ లేని సమయంలో ఎందుకు తరలించారనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి హోదా స్థాయి వ్యక్తిని కమిషన్కు చైర్మన్గా నియమిస్తారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఇక్కడ ఎవరు తీసుకున్నారు అనే చర్చ న్యాయవాద వర్గాల్లో నడుస్తూ ఉంది. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం కొన్ని రోజుల కిందట హెచ్ఆర్సీ ఇన్ఛార్జ్ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ నిర్ణయం తీసుకునే అధికారం అధికారం తనకు లేదని, అది చైర్మన్ తీసుకోవాల్సిన నిర్ణయమని చెబుతూ కొత్త చైర్మన్ వచ్చే వరకు నిరీక్షించాలని చెప్పేసి ఆయన సూచించారు. కమిషన్ కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేసిన ఉదంతం ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఉన్నందున మళ్ళీ దాన్ని వేరొక చోటుకు తరలించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చే రాజకీయ నాయకులు ప్రైవసీకి భంగం కలుగుతుందనే భావనతోనే హెచ్ఆర్సీ కార్యాలయం అక్కడి నుంచి అయితే మార్చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులు వస్తున్నారన్న సాకు చూపి కమిషన్ కార్యాలయాన్ని తరలించేశారనే ప్రచారం కూడా సాగుతుంది. సో ఏది ఏమైనా సో ప్రభుత్వం వారికి ఇష్టం వచ్చినట్లు అయితే చేస్తుందని చెప్పేసి వీరైతే అంటున్నారు. ఒక ఉన్నత స్థాయి కార్యాలయాన్ని ఒక దుఃఖం చదువుకునికి ఒదుకుని చదువుకు మార్చుకుంటే ఇలా ఎన్ని ప్లేస్లకు అయితే మారుస్తారని చెప్పేసి అంటున్నారు అన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.